మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ విస్మరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాటిని గుర్తు చేస్తూ పోస్ట్ కార్డుల ద్వారా నిరసన ప్రకటించిన మానుకోట జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ డోలా సత్యనారాయణ మాట్లాడుతూ, నిరుద్యోగుల పట్ల నియంతృత్వ ధోరణి అవలంబిస్తూ విద్యార్థుల నిరుద్యోగుల అండతో తీసుకొచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో విద్యార్థులకు కనీస ఉద్యోగాల కల్పనను నిర్లక్ష్యం చూపడం సమంజసం కాదని, వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోదండరాం పిలుపు మేరకు రాష్ట్ర నిరుద్యోగులంతా నేడు జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు చేరేలా పోస్ట్ కార్డులను ఇవాళ పోస్ట్ చేసి తమ నిరసనను తెలియజేస్తున్నట్లు తెలిపారు. జేఏసీ సభ్యులు పిల్లి సుధాకర్, బుర్ర గోవర్ధన్, మాలోత్ వెంకన్న, విద్యార్థి నాయకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఖాళీగా ఉండబడేటువంటి లక్షలాది ఉద్యోగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం నింపాలని డిమాండ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ను విడుదల చేయాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు విషయాలలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మానుకోట జిల్లా జేఏసీ కమిటీ పక్షాన మరి వందలాది మంది విద్యార్థులతోటి ఈ డిమాండ్ను ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉత్తరాలను రాయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఫిబ్రవరి 22వ తారీఖు గత సంవత్సరం నిరుద్యోగ నిరసన ర్యాలీ హైదరాబాద్లో జరప తలపెట్టి లక్షలాది మంది ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ర్యాలీ చేపట్టినటువంటి నేపథ్యంలో మరి ఒక అప్రజాస్వామికంగా కేసీఆర్ ఇంటి మీద కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కోదండరాం గారి ఇంటి మీద పడి అర్ధరాత్రి 3 గంటలకు మరి ఆయనను చాలా పాశవికంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి నిరసనగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ కార్యకర్తలందరూ కూడా మరి నల్ల రిబ్బన్లు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టోలోనే మరి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. మరి ఉద్యోగాలు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడే నా తన తనువులను కూడా చాలించుకున్నటువంటి ఎందరో మంది విద్యార్థులు ఇవాళ ఆ ఆశకు అనుగుణంగా ఇవాళ ఫలితం లేకుండా పోయింది. ఓ పక్క అనేక ఖాళీలు ఏర్పడతా ఉన్నాయి, ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీలు అన్నీ కూడా నింపకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది.